అధికార కాంగ్రెస్ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్పై తిరగబడ్డారు నిరుద్యోగులు. గాంధీ హాస్పిటల్లో దీక్ష చేస్తున్న మోతిలాల్ నాయక్ ను కలవడానికి వెళ్లిన ఎమ్మెల్సీ ఎన్ఎస్యుఏ రాష్ట అధ్యకుడు బల్మూరి వెంకట్, రియాజ్, మానవతారాయ్ ఇతరులను నిలదీశారు. విద్యార్థి నాయకులు, ఇక నిరుద్యోగులు వారం రోజులుగా నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ గాంధీ ఆసుపత్రిలో ఆమరణ దీక్ష చేస్తున్నారు విద్యార్థి సంఘం నేత మోతిలాల్ నాయక్. అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ సందీప్, గాంధీ ఆసుపత్రిలో విద్యార్థి సంఘం నేత మోతిలాల్ నాయక్ ఈ రోజు నుంచి కూడా ఆమెని దీక్ష చేస్తున్నారు. దీంతో ఇటు పార్టీ నేతలంతా కూడా ఆయన పరామర్శించాలని కోరుతున్నారు. విద్యార్థి సంబంధించిన నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న నైట్ 10:30 ఇటు అధికార కాంగ్రెస్ నేతలు గాంధీ హాస్పిటల్ కూడా చేరుకున్నారు. ఎమ్మెల్సీ రాష్ట ఎన్ఎస్సీ రాష్ట అధ్యక్షుడు బల్మూర్ వెంకట్, అదేవిధంగా ఇటు రియాజ్, దాంతో పాటు కాంగ్రెస్ నాయకులంతా కూడా మోతిలాల్ నాయక్ ను పరామర్శించడానికి వెళ్లారు. అయితే వారికి చేదు అనుభవం కూడా ఎదురైంది. ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ పై నిరుద్యోగులతో పాటు విద్యార్థి సంఘ నాయకులంతా కూడా తిరగబడ్డారు. మోతిలాల్ నాయక్ ను కలవడానికి వెళ్ళినటువంటి ఎమ్మెల్సీ ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ తో పాటు రియాజ్, మానవతారాయ్ ఇతర కాంగ్రెస్ నేతలందరూ కూడా విద్యార్థి సంఘ నాయకులు నిరుద్యోగులంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే దీంతో అక్కడ కొద్దిసేపు ఉదిత వాతావరణం నెలకొంది. నిరుద్యోగ సమస్యలను సర్కార్ పట్టించుకోలేదంటూ కూడా విద్యార్థి సంఘ నాయకులు నిరుద్యోగులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా గాంధీ ఆసుపత్రిలో మోతిలాల్ నాయక్ ఆమరణ నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంతవరకు ఎందుకు స్పందించలేదంటూ కూడా విద్యార్థి సంఘ నాయకులు నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్ నేతలను వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు, వారిని విమర్శించారు. అయితే గత కొద్ది రోజులు కూడా చూస్తున్నా ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వెంటనే 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తామని కూడా చెప్పారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఏది చేయకపోవడంతో ఇటు నిరుద్యోగులు అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకుల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు నిరుద్యోగ సంఘం నేత మోతిలాల్ నాయక్ కూడా గత 7 రోజులు కూడా గాంధీ ఆసుపత్రి ఆవరణలోనే ఇటు నిరాహారదీక్ష చేస్తున్నారు. దీంతో నిన్న మనం చూస్తాం ఇటు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కూడా నిన్న మోతిలాల్ నాయక్ ను పరామర్శించారు. పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంపై ఇటు నిరుద్యోగ సమస్యలపై కూడా ఇటు బీఆర్ఎస్ ప్రశ్నిస్తుందంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే నిన్న నైట్ ఇటు కాంగ్రెస్ నేతలు విద్యార్థి సంఘం నేత మోతిలాల్ నాయక్ ను కూడా పరామర్శించడానికి వెళ్లారు. పరామర్శించే టైంలో వాళ్ళందరూ కూడా ఇటు విద్యార్థి సంఘ నాయకులతో పాటు నిరుద్యోగులంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇటు నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాలి, 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు, ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు, అదేవిధంగా గ్రూప్ 1 తో పాటు గ్రూప్ 3 పోస్టులను కూడా పెంచాలని కూడా నిరుద్యోగుల నుంచి కూడా ప్రత్యేకంగా అయితే డిమాండ్ వస్తుంది. కాబట్టి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇటు సీఎం రేవంత్ రెడ్డి గానీ మంత్రులు గానీ ఈ విషయంపై ఎందుకు దాటవేస్తున్నారు, ఇప్పటి వరకు ఎందుకు స్పందించడం లేదంటూ కూడా నిరుద్యోగ సంఘ నాయకులతో పాటు నిరుద్యోగులు విద్యార్థి సంఘ నాయకులంతా కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఇటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ తో పాటు ఇటు మిగతా నాయకులు ఇటు రియాజ్, మానవతారాయ్ కూడా
ఆ విద్యాసంఘ నాయకులంతా కూడా నిలదీశారు. మరి దీంతో వాళ్ళు అక్కడి నుంచి నేరుగా వెనుదిరిగే పరిస్థితి అయితే ఏర్పడింది కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా ఇటు నిరుద్యోగ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. వెంటనే ఇటు గ్రూప్ వన్ నోటిఫికేషన్ సంబంధించి పోస్టులు పెంచడంతో పాటు గ్రూప్ టీ పోస్టులు కూడా పెంచాలి. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. 7 లోపు 2 లక్షల ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ ఇస్తామని కూడా కాంగ్రెస్ తన అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా హామీ ఇచ్చింది. ఇంతవరకు ఎందుకు హామీని అమలు చేయలేదు అనేసి కూడా వాళ్ళంతా కూడా స్పష్టిస్తున్నారు. అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేదాట వేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కూడా ఇటు విద్యాసంఘ నాయకులతో పాటు నిరుద్యోగులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న నిరుద్యోగ సమస్యలను కూడా సర్కార్ పట్టించుకోలేనట్టు కూడా విద్యాసంఘ నాయకులు నిరుద్యోగులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు గాంధీ ఆసుపత్రికి వచ్చినటువంటి ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు నిరుద్యోగులు. దీనిపై సమాధానం చెప్పాలని కూడా వాళ్ళు చేశారు. అయితే దీంతో అధికార కాంగ్రెస్ నేతలు నిరుద్యోగులతో కూడా చేదు అనుభవం ఎదురైందని చెప్పుకోవచ్చు. దీంతో వాళ్ళు వెంటనే అక్కడి నుంచి దీనిపై బల్మూరు వెంకట్ గాని లేకపోతే మానవతరాయ్ గాని ఎలా స్పందించారు? ప్రభుత్వం నుంచి ఏమైనా హామీ ఇచ్చారా? ఎస్, చేస్తామని చెప్తున్నారు కానీ ఎందుకు డిలే చేస్తున్నారు? ఇప్పటి వరకు అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 8 నెలలు కావాల్సి వస్తుంది. మరి ఇప్పటి వరకు ఎందుకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయట్లేదు? తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. మరి కాంగ్రెస్ తన హామీని ఎందుకు నిలబెట్టుకోవట్లేదంటూ కూడా ఇటు విద్యాసంఘ నాయకులతో పాటు నిరుద్యోగులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు మోతిలాల్ నాయక్ గత 7 రోజులు కూడా గాంధీ ఆసుపత్రిలో ఆయన ఆమాన్యాధ్యక్ష చేస్తున్నారు. దీంతో ఇటు ఇతర పార్టీ నాయకులు అంటే ఇటు బీఆర్ నేతలు కూడా నిన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా పరామర్శించి ఇదే విషయం కూడా స్పష్టం చేశారు. దీనిపై మరి సీఎం రేవంత్ రెడ్డి గాని మంత్రులు కూడా స్పందించాలి. నిరుద్యోగ సమస్యలు అదేవిధంగా ఇటు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం కానీ ఉద్యోగ నోటిఫికేషన్లపై ఒక క్లారిటీ ఇవ్వాలన్నది కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై మరి దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కూడా డిమాండ్ అయితే వస్తుంది. మరి ఇటు జేసీ అనేత ఉన్నటువంటి ఇటు కోనరామ్ కూడా ఎందుకు స్పందించట్లేదు అనే పైన కూడా ఇటు విద్యాసంఘాలు కూడా తప్పుపడుతున్నారు. మరి దీనిపై వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్ సంబంధించి నేతలంతా కూడా స్పందించాలనేది కూడా విద్యా నుంచి ప్రత్యేకంగా డిమాండ్ వస్తుంది కాబట్టి మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి మరి మాట్లాడతారో చూడాలి. మరి మంత్రుల నుంచి కూడా మాట్లాడని కూడా చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు అయితే గాంధీ ఆసుపత్రిలోనే విద్యాసంఘ నేత మోతిలాల్ నాయక్ అయితే ఆమరణాధ్యక్ష అయితే కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి మరి నిన్నైతే కాంగ్రెస్ నేతలకైతే చేదు అనుభవం అయితే ఎదురైంది. వీళ్ళందరినీ ఇటు నిరుద్యోగ సంఘాల నాయకులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు అదేవిధంగా నిరుద్యోగులంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడి నుంచి వెనుదిరి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీ రావాలి. నిరుద్యోగ సమస్యలు అదేవిధంగా ఇటు ఉద్యోగ సంబంధించి జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మరి 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో దీనిపై సమాధానం చెప్పాలంటూ కూడా మరి నిరుద్యోగుల నుంచి కూడా ప్రత్యేక డిమాండ్ వస్తుంది కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సంధి. Right, thank you Satish. Sir, ivar raavu dharmam ayyadu sir.